ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎడ్యుకేషన్ మరియు జాబ్స్కి సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ని అయితే చూద్దాం. వీడియోను పూర్తిగా చూడండి. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. మీలో ఎవరైనా సరే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. చాలా ఎక్కువ సమయం తీసుకొని ఇలాంటి వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి మీ అందరికీ కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం అనేది చెప్పడానికి సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో ఈరోజు కోవిడ్ ఆసుపత్రిలో పనిచేసేందుకు పీడియాట్రిషియన్స్, స్టాఫ్ నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లుగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది. శనివారం దీనికి సంబంధించి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తామని చెప్పారు. అంటే నిన్నే మనకి ప్రకటన చేసి ఈరోజు ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్, సపోర్టింగ్ స్టాఫ్ అంటే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఇలాంటి ఉద్యోగాలు అయితే వస్తాయి. కాబట్టి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే బ్యాంకు కోచింగ్కు మనకి ఉచితంగా శిక్షణ అయితే ఇస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా ఇలా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే చేస్తున్నారు. సో మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులైనా సరే డిగ్రీ పూర్తి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్ పరీక్షలకు తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఉసురుపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లుగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం రమాదేవి చెప్పడం అయితే జరిగింది. శిక్షణకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన అర్హత పరీక్ష అయితే నిర్వహిస్తారు. అర్హత పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సో ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఈ నెల 22వ తేదీ లోపు జ్ఞానభూమి .ap.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మీకు అర్హత పరీక్ష అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అనంతపురం .ap.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కానీ ఈ ఉద్యోగాలకి ఇప్పటికే అప్లై చేసుకుని ఉన్నట్లయితే 11 రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది కనుక సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంపికైనటువంటి అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ ఉదయం 10:30 గంటలకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగే కౌన్సిలింగ్కు హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. ఇక స్పెషలిస్ట్ ఓబీజీ, డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేసినట్లుగా చెప్పారు. ఈ నెల 14వ తేదీ లోపు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ ఏడాది మే 21న విడుదల చేసినటువంటి సైకాలజిస్ట్ పోస్టును కూడా నోటిఫికేషన్ అనేది రద్దు చేసినట్టుగా చెప్పారు. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు అనంతపురం వెబ్సైట్లో దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. వెబ్సైట్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా పెట్టినట్లుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి 2021కి సంబంధించినటువంటి వివిధ సెట్ల యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఈఏపీ సెట్ అంటే ఇది మనకి ఏపీఎం సెట్ అనమాట, నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఆగస్టు 19 నుంచి 25 వరకు కూడా ఈ పరీక్షలు అయితే జరుగుతాయి. తర్వాత ఈ సెట్ అనేది సెప్టెంబర్ 19న, ఐ సెట్ సెప్టెంబర్ 17, 18, 19 పీజీఈ సెట్ అనేది సెప్టెంబర్ 27, 28, 29, 30 తేదీల్లో, ఎడ్సెట్ సెప్టెంబర్ 21న, లాసెట్ సెప్టెంబర్ 22న నిర్వహించబోతున్నట్లుగా మనకి ఇక్కడ డేట్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి
మొత్తం 50,000 నియామకాలు చేపట్టండి అని, అవి కూడా తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అయితే అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మొదటి దశలో భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలుగా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. పదోన్నతులతో ఏర్పడే ఖాళీల వివరాలన్నీ కూడా మంత్రిమండలికి సమర్పించాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలు అనేవి రెండవ దశలో భర్తీ చేయాలని కూడా ఆయన అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. తెలంగాణలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చినందున వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈ విధంగా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అన్ని శాఖల్లో కలిపి మొదటి దశలో దాదాపు 50,000 ఉద్యోగాల నియామకాలు అనేవి చేపట్టాలని సూచించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రత్యక్ష పద్ధతి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రెగ్యులర్ విధానంలో భర్తీ చేసేటువంటి పోస్టులు. రెండు దశల్లో పదోన్నతులు చేపట్టడం ద్వారా ఖాళీలయ్యే ఉద్యోగ నియామకాలు కూడా ఉంటాయని చెప్పారు. 95% ఉద్యోగాలు స్థానికులకే లభించేలా పకడ్బందీగా ఈ ప్రక్రియ సాగాలని చెప్పారు. చాలామంది ఏపీ విద్యార్థులు అడుగుతూ ఉంటారు, ఏపీ వాళ్ళు తెలంగాణలో ఉద్యోగాలకు అప్లై చేయొచ్చని. ఇక్కడ మనకి 95% ఉద్యోగాలు అనేవి ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి వచ్చే విధంగా మనకి కొత్త జోనల్ వ్యవస్థ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. ఇంకా 5% ఉద్యోగాలు అనేవి ఓపెన్ కేటగిరీలో అయితే ఉంటాయి. కాబట్టి ఆ ఉద్యోగాలకి ఏపీ వాళ్ళు అయితే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే కొత్త జోనల్ విధానంపై ఆయన శుక్రవారం సమీక్ష అయితే నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకే ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను అయితే ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించినటువంటి జోనల్ వ్యవస్థకు కేంద్ర ఆమోదంలో జాప్యం అయితే జరిగింది. ఇటీవల రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు అన్ని రకాల అడ్డంకులు కూడా తొలగిపోయాయని చెప్పారు. 13వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కూడా జరుగుతుంది. ఇందులో కూడా ఉద్యోగాల భర్తీకి సంబంధించి చర్చించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి చర్చిస్తారని కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి అయితే వచ్చింది కనుక 95% స్థానిక రిజర్వేషన్ల అమలు ద్వారా అన్ని జిల్లాల వారికి కూడా సమన్యాయం జరుగుతుందని చెప్పారు. మారుమూల ప్రాంతాల వారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయి. ఇటీవల అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం అయితే చేపట్టింది. తద్వారా ఏర్పడే ఖాళీలన్నింటి కూడా గుర్తించి భర్తీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. దీనిపై పూర్తి సమాచారంతో కూడినటువంటి నివేదికను సిద్ధం చేసి మంత్రిమండలికి సమర్పించాలి అని సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక తెలంగాణలో భర్తీ చేసే ఉద్యోగాల్లో తొలి దశలో మొత్తం చూసుకున్నట్లయితే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ అనేది విడుదల కావడానికి అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తారని, దీనికి సంబంధించి ఒక నియామక క్యాలెండర్ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి ఖాళీలతో చూసుకుంటే 128,274 వేకెన్సీస్ ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక గడిచిన 7 ఏళ్లలో TSPSC ద్వారా 36,643 ఉద్యోగాల భర్తీ చేపట్టగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 18,373 పోస్టులను, సింగరేణిలో 12,500, ట్రాన్స్కో జెన్కోలో 5,096 పోస్టులను మరియు టెట్ ద్వారా 2,932 ఉద్యోగాల నియామకాల ప్రక్రియ అనేది చేపట్టినట్లుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరో దశలో TSPSC ద్వారా 2,418 నర్సులను కూడా నియమించడం అయితే జరిగింది. ఇక పంచాయతీరాజ్ శాఖ నుంచి చూసుకుంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 9,355, ఇంకా దీంతో పాటుగా చాలా రకాల వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసినట్లుగా గ్రూప్ 4 ఖాళీలపై కూడా ఒక స్పష్టతకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖకు 3,977 పోస్టులను మంజూరు చేస్తూ మనకి జీవోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే చేస్తారని, 2022 మార్చి 31 వరకు కూడా కొనసాగే విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిని నియామకాలు చేయాలని ఈ జీవోలో స్పెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రోజ్ 3 వేరు ఉత్తర్వులు అయితే విడుదల చేశారు. మొత్తం 573 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా మంజూరు చేసినటువంటి ప్రభుత్వం. వరంగల్ KMCకి 57, MGMకు 27, హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రికి 3, CKMకు 4 అయితే కేటాయించింది. మిగతావి హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ డెంటల్ ఆసుపత్రులతో పాటుగా నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట తదితర జిల్లాలకు కేటాయించడం అయితే జరిగింది. అన్ని జిల్లాలకి కూడా 1216 మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ లేదా ANM పోస్టులు అయితే మంజూరు చేశారు. ఇక GORT నెంబర్ 1040 ప్రకారం చూసుకుంటే 766 స్పెషల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్, 115 సివిల్ సర్జన్ మరియు 139 ల్యాబ్ టెక్నీషియన్, 119 ఫార్మాసిస్ట్, 252 ANM పోస్టులు. GROT 1039 ప్రకారం చూసుకుంటే 264 సివిల్ సర్జన్, 86 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, 126 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది. వీటిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారని
అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా కసరత్తు అయితే చేస్తున్నారు. మొత్తం 1061 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఒరిజినల్కు రెగ్యులర్ వీసీలు లేకపోవడం వంటి కారణాలతో ఇన్నాళ్ళు కూడా నియామక ప్రక్రియ అయితే చేపట్టలేదు. ఇప్పుడు అన్ని వర్సిటీలు వీసీలు రావడంతో భర్తీ ప్రక్రియ అయితే చేపట్టినట్లుగా చెప్పడం జరిగింది. పోస్టుల భర్తీకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా సాఫీగా సాగేలా చూడాలని వీసీలను ఉన్నత విద్యామండలి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏపీలో డిఎస్సి 2008 క్వాలిఫై అయినటువంటి ఇటీవల నియామకాలకు సంబంధించి వీలుగా సర్టిఫికెట్ల పరిశీలన అయితే పూర్తయినటువంటి అభ్యర్థులకు శనివారం అంటే ఈరోజు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులు అయితే ఇవ్వబోతున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేపు చినవీరభద్రుడు శుక్రవారం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక సాఫ్ట్వేర్ కొలువుల కోసం ఎదురు చూసేటువంటి నిరుద్యోగులకు టీసీఎస్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. కొత్తగా 40,000 పైగా ఉద్యోగాల నియామకాలను చెప్పబోతున్నట్లుగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ విభాగం చీఫ్ మిలిందా లక్కడ్ శుక్రవారం ఈ విషయాలు అయితే చెప్పడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి పరమైనటువంటి ఆంక్షల కారణంగా హైరింగ్తో ఎలాంటి సమస్యలు కూడా ఉండవని, గత ఏడాది 3.60 లక్షల మంది ప్రొఫెసర్స్ వర్చువల్గా ఎంట్రన్స్ టెస్ట్లో పాల్గొన్నారని ఆయన అయితే విడుదల చేసి చెప్పడం అయితే జరిగింది. ఈ ఏడాది కూడా 40,000 పైగా నియామకాలు చేపట్టబోతున్నట్లుగా చెప్పారు. ఇక చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే పోస్టల్ శాఖలో పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ఏజెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి గడువు అయితే పెంచారు. 23వ తేదీ వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. 10 ఇంటర్ పాస్ అయి 18 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు సీనియర్ తపాలా సూపరింటెండెంట్ కార్యాలయం చిత్తూరు 517001 కు ఆధార్ కార్డ్, 10వ తరగతి మార్కు లిస్టు, జిరాక్స్ కాపీలు పంపించాల్సి ఉంటుందని చెప్పారు. వివరాల కోసం మీరు 08572233522 అనే నెంబర్కి లేదా 97002247 అనే నెంబర్కి కానీ సంప్రదించాలని చెప్పారు. ఇటీవల మనకి ఈస్ట్ గోదావరిలోని రాజమహేంద్రవరం నుంచి కూడా మనకి ఇలాంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీలో ఎవరైనా సరే ఇలాంటి ఏజెంట్ల తరపున పనిచేయాలి అని అనుకున్నట్లయితే సంబంధిత హెడ్ ఆఫీస్లో కానీ కాంటాక్ట్ అయినట్లయితే మీకు వివరాలు అయితే తెలుస్తాయి. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.